नमस्कार आरबीके चैनल की स्वागत अभ्युद रेतल परिचय कार्यक्रम की पल्नाडु जिला नरसरावपेट मंडलम पमिडिमरु ग्रामा की चेंदिन श्री चीराल यामलय्य गारु मन आरबीके स्टूडियो की वच्चि उन्नारु। वीरु अगाकरनु सागु चेस्तू अधिक लाभालु तीसुकुंटू तोटि रैतुलकु आदर्शंगा निलुस्तू उन्नारु। तीगजातिकि चेंदिन ई कूरगायलो విశిష్టమైన ఔషధ గుణాలు మరియు అధిక పోషక విలువలు కలిగి ఎన్నో ఆరోగ్య లాభాలను అందిస్తూ ఉన్న ఈ అగాకర సాగు వివరాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఆర్బికే ఛానల్ నుండి నమస్కారాలు। నమస్తే అండి। నమస్తే। మీరు అగాకర ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉన్నారండి? 4 ఇయర్స్ అయిపోయిందండి। ఇది 5th సీజన్ ఇయర్ చేస్తే ఈ 5th ఇయర్ ఐదో సంవత్సరం ఇది। ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ దాకా 1 ఎకరంలో చేశానండి। ఈ సంవత్సరం 2 ఎకరాలు ఎక్స్‌పాండ్ చేశాను। కూరగాయలల్లో ఎన్ని కూరగాయలు మనకుంటున్నగా మీరు అగాకర్ని ఎంచుకొని సాగు చేయడానికి ఏదైనా రీజన్ ఉందా అండి? అటవి ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగేటువంటి మొక్క అగాకర్ అనేది, ఈ వైల్డ్ గా ఉన్న ఈ మొక్కని సాగులోకి తీసుకొని రావాలని ఎలా ఆలోచించింది, ఎలా సాగు చేస్తున్నారు దాన్ని? అంటే వాస్తవానికి ఇది అంటే ఒక చాలా తక్కువ ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎప్పటి నుంచో సాగులో ఉందండి। కాకపోతే ఎక్కువ మంది తెలియదు। ఈవెన్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాకైతే, ఇప్పుడు మన జిల్లా వేరే ఎందుకని ఉమ్మడి గుంటూరు జిల్లాకైతే మొదటిసారి తెచ్చింది నేనే। దానికి ముందు కొంత నేను ఇబ్బంది పడి ఉన్నాను। యాక్చువల్గా ఫస్ట్ ఆ యాపిల్ బెర్ 2017లో యాపిల్ బెర్ వేశాను నేను। అది దాని స్పేసింగ్ వచ్చేసరికి 12x12 ఉంటుందండి। సో మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది। సో నేను అంతర పంటగా గోరుచిక్కుడు వేశాను। గోరుచిక్కుడు వేసినప్పుడు తొలి రెండు కోతలు కొంచెం పర్లేదు అనుకున్నాను। సరే మూడో కోతకు వచ్చేటప్పటికే అంటే మనకి బాగా పంట బాగా వస్తున్నప్పుడు ఆ టైంకి ఒకరోజు క్వింటా కాయలు తీసుకెళ్తే, అంటే 100 కిలోల కాయలు తీసుకెళ్తే 500 చేతికి ఇచ్చారు నాకు। సో అప్పుడు నాకు అనిపించింది ఇక మార్కెట్ మనల్ని డ్రైవ్ చేస్తుందే తప్ప మనం ఏది మంచి పంట, లేకపోతే ఎప్పుడు మనకి అధిక ఆదాయం, లేకపోతే స్థిరమైనటువంటి రేట్ వచ్చేది ఏముంటుందని అప్పుడు సెర్చ్ చేశానండి। చేసినప్పుడు మన కూరగాయల్లో స్థిరమైన రేటు ఉండేటట్టుగా ఉండి ఎప్పుడు రైతుకి ఒకేసారి డౌన్ ఫాల్ లేకుండా ఉండేది, ఖచ్చితమైన రేటు మనకి రైతు చేతికి అందేది, ఇదే ఇది ఒక్కటని నాకు అర్థమైందండి। మనకి సాగు చేసే విధానం కానివ్వండి, అవి నేను ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేశాను। సో మన నేల కూడా దానికి సూట్ అవుతుందని చెప్పి చూశాను। సో మాకు కొంచెం దగ్గరలో కొండ ప్రాంతం ఉంది, ఆ కొండకు సంబంధించిన హ్యూమిడిటీ అవి మనకు సెట్ అవుతాయని చెప్పి అనిపించింది। సో చాలా తక్కువ విస్తీర్ణంలో తొలిసారి తీసుకొచ్చి వేశాను। ఇప్పుడు మీరు విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి మొదటిసారి నాటాలనుకున్నప్పుడు? విత్తనం అంటే మనకి నాకు ఎంత సెర్చ్ చేసినా నాకు దొరకలేదండి। కాకపోతే మనకి భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చాలా తక్కువ మొత్తంలో వాళ్ళు వైల్డ్ డైరెక్ట్గా మొక్క నుంచే మనకి కాయ నుంచే మనకు తీసి పంపించారు। చాలా తక్కువ మోతాదులో మనకు అందినవి। సో అడవిలో ఎలాంటి జెనెటిక్స్ మనకు ఉన్నాయో మన పంటలో కూడా ఇప్పుడు అలాంటి జెనెటిక్స్ అదే విత్తనం కంటిన్యూ చేస్తున్నాను। మీరు భద్రాచలం నుంచి గింజలు తెచ్చుకున్నారండి లేదా దుంపలు తెచ్చుకున్నారా అండి? విత్తనమేనండి, విత్తనమే ప్రొక్యూర్ చేశాను। ఎలాంటి నేలలు అనుకూలం అంటారు అగాకర సాగుకి? ఒక చౌడు కాకుండా చౌడు నేలలు, వాటర్ లాగింగ్ నీరు నిల్వ ఉండే నేలలు తప్ప మిగిలిన అన్ని నేలలు అనుకూలమేనండి। వెంటనే వర్షం పడి వెంటనే ఆరిపోయే నేలలు అయితే ఇంకా బాగుంటాయి। దానికి ఎర్రగరపు నేల కూడా బాగుంటుంది। తీగజాతి ఎక్కడైతే మనకి బాగా దిగుబడినిస్తుందో ఆ ప్రతి నేల కూడా దానికి అనుకూలమే। ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? ఎకరానికి 250 నుంచి 300 మొక్కలు సరిపోతాయండి। మొక్క పెట్టుకునే ముందు నేలను ఏ విధంగా సిద్ధపరచుకుంటారు అనేది ఒకసారి వివరించండి। మెట్ట దుక్కి దున్నుకోవాలండి, నాగలి బాగా డీప్ ఫ్లో వేసుకొని వేసవి దుక్కులు మనం వేసుకోవాలి। ఆ దుక్కి వేసే ముందు మనకి పశువులు ఎరువు కానివ్వండి వేసుకుంటే మంచిది, దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాంతోపాటు మనకి ఒక 2 బ్యాగులు మనకి వేప చెక్క వేసుకుంటే చాలా మంచిది। నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి దాని లోపల దుంపకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది। వేసుకొని మనం మళ్ళీ 2 సార్లు పైపాటు చేసుకున్నాక మనకి కొంతమంది రేజిడ్ బెడ్స్ వేస్తారు, బట్ అది అంత బాగుండదు। దీనికి మనకు పత్తికి ఎలాంటి మనకి అచ్చుదోళి వేస్తాము అట్లానే ఒక 8 కనీసం 8 అడుగులకు తగ్గకుండా 8 అడుగులు సాలు సాలుకి మధ్య ఉండేటట్టు చేసుకొని తాళ్ళు వేసుకొని దాంట్లో విత్తనం ఎత్తుకోవడమే। మీరు అగాకర్ని ఏ విధంగా సాగు చేస్తున్నారండి, ఎలాంటి పందిరి వేసుకున్నారు, ఆ పందిరి నిర్మాణం గురించి ఖర్చు గురించి కూడా ఒకసారి వివరించండి? అంటే నేను ఇది 2వ సంవత్సరం అండి నేను పందిరి వేయడం। తొలి 3 సంవత్సరాలు అయితే నాకు యాపిల్ బెర్ చెట్ల మీదే నేను అల్లిచ్చేసాను। నేను శాశ్వత పందిరి అయితే వేయలేదండి। శాశ్వత పందిరి వేస్తే ఏంటంటే తీగజాతి మొక్కలే మనం ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాల్సి ఉంటుందేమోనని, నేను ప్రతి 2 సంవత్సరాలకి పంట మార్చుకుంటాను కాబట్టి నేను ఈ మన యామాయిల్ కర్రతోటే నేను వేశాను పందిరి। సో శాశ్వత పందిరితో పోల్చుకుంటే చాలా ఖర్చు తక్కువ ఉంటుంది,
కాకపోతే ఒక 2 సంవత్సరాలే మనకి సీజన్ ఉంది ఆ 2 సంవత్సరాల సీజన్ అయిపోయాక నేను ఎటు పంట మార్చుకోవాలి కాబట్టి తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటాను యాగాకర సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదంటారు మనకి మన ఉభయ రాష్ట్రాల్లో జూన్ జూలై నెలలు అనుకూలమండి ఎప్పుడైతే తొలకరి వర్షం పడతదో ఆ వర్షానికి ముందే 1 వీక్ ముందు 10 డేస్ ముందు విత్తుకుంటే మంచిది కొన్ని రేర్ కండిషన్స్ లో మేలోనే వర్షం పడతదో ఒకసారి తెలంగాణ ప్రాంతంలో అప్పుడు మే నెలలో నాటుకుంటే మంచిది జూన్ జూలై ఇక బాగా లేట్ అనుకుంటే ఆగస్ట్ ఇంకా తర్వాత మనం వేసినా గానీ సీజన్ కి విత్తనం అయితే విత్తనం వేసేయడానికి అనుకూలం కాదు అంటే అక్టోబర్ దాటితే పూతకు రావవి ఈ పంట కాల పరిమితి ఎంత ఉంటుందండి పూత పిండి వచ్చేదాకా 2 నెలల సమయం ముందు పడుతుంది మనం చేయాల్సిన పని ఆ తర్వాత 4 నెలలు దాని పంట కాలం సో మొత్తం కలుపుకుంటే 6 నెలల పంట ఇది చివరి 4 నెలల్లో మనకు దిగుబడి ఇస్తాయి ఎకరాకి ఎంత విత్తనం సరిపోతుంది 2 నుంచి 3 కిలోలు పడుతుందండి ఇప్పుడు అచ్చులు వేసుకున్న తర్వాత విత్తనం ఏ విధంగా పెట్టుకుంటారు విత్తనం జస్ట్ మనకి మిగిలిన పత్తి విత్తనం గానండి కంది విత్తనాలు ఎలా నాటతారో సేమ్ పద్ధతే మనకు ఒక ఒక 1/2 ఇంచ్ కింద నేలని ఇట్లా చేసి విత్తనం ఒక్కొక్క విత్తనం ఒక 1/2 ఫీట్ కొక విత్తనం అయితే ఐడియల్ గా ఉంటుంది ఒకే చోట 2 విత్తనాలు వేయకుండా 2 విత్తనాలు ఎందుకు వేయకూడదు అంటే రెండు మనకి మొలిచి ఒకటి ఆడ ఒకటి మగ అయినప్పుడు తీసేయడానికి కష్టం అవుతుంది సో కనీసం 1/2 ఫీట్ ఒక అరాడుగైనా దూరం పెట్టుకోవాలి ఒక్కొక్క విత్తనానికి విత్తనానికి తర్వాత ఏంటంటే అది అవి అన్నీ ఒకేసారి మొలవు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొలుస్తూ ఉంటుంది ముందు మొలిచింది పూతకు వస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఎక్సెస్ ఉన్న మగవి ఎక్కువ ఉన్న మగ మొక్కలు మనం తీసేసుకుంటే సరిపోతుంది 10:1 ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క సరిపోతుంది దాని పాలినేషన్ కోసం విత్తనం పెట్టుకున్న తర్వాత నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుందండి నీటి తడులు ఇది మామూలుగా మిగిలిన పంటలకు వీటికి తేడా ఏంటంటే వాతావరణం నుంచి ఆల్మోస్ట్ దానికి కావాల్సిందని తీసేసుకుంటుంది అట్టు మనం వేసేది బాగా వర్షాకాలం కాబట్టి నీటి తడులు చాలా తక్కువ సమయం అవసరం ఉంటుంది 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధి మధ్యలో ఎలాంటి వర్షం లేకపోతే అప్పుడు వేసుకోవాలండి ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది మీ నీటి సదుపాయం ఏంటండి మాకు డ్రిప్ ఉందండి బోర్ నుంచి డ్రిప్ సదుపాయం సో మనకి డ్రిప్ నుంచి అయితే మాత్రం ఒకేసారి రోజంతా వదలకుండా ఒక 1 అవర్ ఇచ్చేసి రోజు మార్చి రోజు 1 అవర్ ఇస్తే సరిపోతుంది వర్షం పడినప్పుడు ఆ అవసరం కూడా మనకు ఉండదు అదే ఫ్లడ్ ఇరిగేషన్ అనుకోండి 10 డేస్ 15 డేస్ ఒకసారి సరిపోతుంది విత్తిన ఎన్ని రోజులకు మనకి మొలక అనేది వస్తుందండి విత్తిన తర్వాత మనకి వెంటనే మనం తడి ఇవ్వటమో లేకపోతే వెంటనే వర్షం పడటమో అక్కడి నుంచి స్టార్టింగ్ అండి మనం విత్తడం కాదు లేక మనకి ఎప్పుడు మనం తడిచాము లేకపోతే వర్షం ఎప్పుడు పడింది విత్తిన తర్వాత అక్కడి నుంచి మనకి 21 డేస్ పడుతుంది 3 వారాల సమయం పడుతుంది ఆ 3 వారాలు కొన్ని 15 డేస్కి 10 డేస్ కూడా రావచ్చు ఒక 20% 30% కానీ 21 డేస్కి మాత్రం ఆ సీజన్కి మొలిచేవి మాత్రం 70% మొలుస్తాయి కొన్ని రేర్గా 1 మంత్ తర్వాత కూడా మొలిచే ఉంటాయి ఇక మొలవకుండా ఏదైనా విత్తనం ఉంటే నెక్స్ట్ సీజన్ కూడా మొలిచే అవకాశం ఉంటుంది అదే డార్మెటర్ నుంచి బయటకు రాని విత్తనాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ సీజన్ కూడా మొలుస్తాయి కానీ మనకి అవసరమైంది 10 అడుగులకు ఒక మొక్కే కాబట్టి మనం పెట్టే స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లో నాటుకుంటున్నాం కాబట్టి మనకి సరిపోతుంది పంట నిద్రావస్థ అనేది ఈ పంటలో కొంచెం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అవునండి ఈ విత్తనం నిద్రావస్థ నుంచి రావడమే కష్టం అది అందుకనే దానంత సమయం తీసుకుంటుంది దట్టు దాన్ని హార్డ్ నట్ అంటాం పైనుండే లేయర్ చాలా గట్టిగా ఉంటుంది సో దాని నుంచి బయటికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే దాని లైఫ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది వ్యాధులు తట్టుకునే గుణం ఉంటుంది దానికి ఇప్పుడు ఆడ మొక్కలు మగ మొక్కలు కానీ విత్తే దూరం ఎంత దూరంతో విత్తారు విత్తేటప్పుడు మాత్రం మనం ఎంత తక్కువ డిస్టెన్స్ లో విత్తుకుంటే అంత మంచిదండి ఎందుకంటే అన్ని ఒకేసారి మొలవు అన్ని మొలవు కూడా ఒక్కొక్కసారి సో ప్రతి కనీసం 1 ఫీట్కి కన్నా ఇంకా పెంచొద్దు డిస్టెన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక 1/2 ఫీట్కి ఒక విత్తనం నాటుకుంటా వెళ్తే మనకు 2 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి మగ మొక్కలు పెట్టాలంటే ఒక సాలు మాదిరిగా 10 లైన్లకి ఒక మగ మొక్కలు ఉన్న సాలు పెడతారా లేదా 10 మొక్కలకు ఒక మగ మొక్కను పెడతారా తొలి సంవత్సరం మన చేతిలో ఉండదండి అది ఎందుకంటే ఏ ఎక్కడ మొలిస్తే తెలియదు వరుసగా 10 మొక్కలు మగవే రావచ్చు వరుసగా 10 మొక్కలు ఆడవే రావచ్చు తొలి సంవత్సరం మన చేతిలో లేదు మనకి కాస్త సుమారుగా చూసుకొని చుట్టుపక్కల ఏవి మగ మొక్క లేదు అనుకున్న కదా అక్కడ మగ మొక్క ఉంచుకోవడం డిస్టెన్స్ అలా మెయింటైన్ చేసుకుంటా వెళ్ళడం నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామంటే మనం చూసుకొని ఈ మనం సమాన దూరంలో నాటుకుంటాం కాబట్టి ఆ నిష్పత్తి సరిపోతుంది సో ఎగ్జాక్ట్గా మనకి ఒక 9 తర్వాత 10వ అదే రావాలంటే కుదరదు అది ఫస్ట్ ఇయర్లో అయితే కష్టం అంటారు కష్టం అండి ఎట్లా ఇప్పుడు మగ మొక్క ఆడు మొక్కల్ని మనం కంటితో చూసి గుర్తించి దాన్ని సపరేట్ చేసుకోగలుగుతారండి రైతు స్థాయిలో ఒక్క పూత స్థాయిలోనే సాధ్యం అండి మనకి ఇంకా వేరే చిన్న మొక్క స్థాయిలో కానివ్వండి విత్తనం స్థాయిలో కానివ్వండి దుంప చూసి కూడా మనం అంచనా వేయలేం
కేవలం పూత చూసి మాత్రమే ఇది మగ మొక్క ఇది ఆడ మొక్క అని చెప్పగలం పూత సమయంలో మనం దాన్ని కనుకోగలుగుతాం మగ మొక్క ఏంటి ఆడ మొక్క ఏంటి కనుకోగలుగుతాం సో పూత అనేది వేరుగా ఉంటుందండి రెండిటి కూడా వేరుగా ఉంటుందండి ఇప్పుడు పందిర్లో మొక్కల్ని ఏ విధంగా పైకి అనేది ఎక్కిస్తారు అనేది అది ఒకసారి వివరించండి అంటే మిగిలిన దొండతో పోల్చుకుంటే వీటికి వచ్చే తీగలండి అసలు దగ్గరలో ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాయి మీరు చూస్తే ఆల్మోస్ట్ మన భూమి నుంచి పైకి ఒక 1 ఫీట్ అసలు లేచి వస్తా ఉంటాయి ఏదైనా సపోర్ట్ ఉందేమో చూస్తాయి సో మిగిలిన వాటిలాగా మనకి మిగిలిన పంటలాగా పైకి ఎక్కించడానికి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి జస్ట్ ఒక చిన్న థ్రెడ్ కట్టేసి ఆ పందిరి నుంచి కిందకి జస్ట్ థ్రెడ్ కట్టేసి సపోర్ట్ ఇస్తే చాలు ఆ థ్రెడ్ మీద పాకేస్తుంది ఎంత చిన్న మొక్క అయినా సరే భూమికి జస్ట్ మీరు 1 ఫీట్ నుంచి మీరు థ్రెడ్ కట్టేసినా కానీ పైకి 6 అడుగులు పాకేస్తుంది పాకేసి మనకి దానికి అసలు ప్రాబ్లం ఉండదు మనకి ఈ పంటలో మాత్రం దొండలాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు దీనికి అగాకర సాగు చేయడానికి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది రఫ్ గా మనకి 80 నుంచి లక్ష రూపాయలు 80,000 నుంచి లక్ష రూపాయల ఖర్చు ఉంటుందండి దీనికి మన పందిరితో కలిపి ఆదాయం ఎంత ఉంటుంది అంటే మార్కెటింగ్ ఎలా ఉంటుంది దీనికి ఏ సీజన్ లో ఎలా ఉంటుంది మనకి ఆదాయం ఎంత తీసుకోవచ్చు మనకి జూన్ జూలై నెలల్లో మనం కాయలు గనక మనం కాయించగలిగితే ముందస్తు చర్యలు తీసుకొని మనం జాగ్రత్త చేస్తే 200 నుంచి మొదలవుతుందండి రైతు రేటు కిలో 200 నుంచి మొదలవుతుంది రైతు రేటు సో ఆగస్టు దాకా కూడా 150 రూపాయలు అట్లా 150 రూపీస్ పర్ కేజీ ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అందరూ ఈ దిగుబడి ఒకేసారి వస్తుంది కాబట్టి తగ్గుతూ ఉంటుంది మార్కెట్ సో ఆనని యావరేజ్ మనకి కేజీకి 70 రూపాయలు అయితే వస్తాయండి ముందు ఎక్కువ రేటు కమ్మి చివరిలో తక్కువ రేటు కమ్మిన యావరేజ్గా కేజీకి 70 రూపాయలు అయితే డెఫినెట్గా వస్తాయి వరస్ట్ కేసులో మనం ఇందాక చెప్పుకున్నట్టు 30 క్వింటాల్ అయినా కానీ మనకి 2 లక్షలు వస్తాయి 100,000 రూపాయలు ఖర్చు అది మనం చెప్పుకుంటుంది మాకు వరస్ట్ కేసు అది బెస్ట్ కేసు తీసుకుంటే మనం 70 క్వింటాల్ అనుకున్నాం అనుకోండి మనకి ఆల్మోస్ట్ మనకి 5 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చులు బాగానైనా సరే 4 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన పంటలతో పోల్చుకుంటే సెక్యూర్డ్ పంట ఇది తక్కువ కాల పరిమితి ఉంటుంది సీజన్ ఉంటుంది మార్కెట్ కానీ అదంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది అదిగాక మిగిలిన పంటల్లాగా మనం ఎవరు కొంటారో ఏ రేట్ ఎంత ఉంటుందో అనే భయపడే అవసరం ఉండదు మనకు రేట్ తెలిసిపోతుంటుంది మార్కెట్ ఎలా నడుస్తుందో కూడా ఒకేసారి డ్రాస్టిక్ గా పెరగడం ఉండదు డ్రాస్టిక్ గా తగ్గడం ఉండదు అగాకర సాగు విధానాల్లో సలహాలు సూచనలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే అండి ధన్యవాదాలు